యోబు జీవితంలో ఆయన 7,000 గొర్రెలను కలిగినప్పటికీ, 3,000 ఒంటెలను కలిగి ఉన్నప్పటికీ, 500 జతల ఎడ్లను కలిగి ఉన్నప్పటికీ, 500 ఆడగాడిదలను కలిగి ఉన్నప్పటికీ ఆయన ఆస్తి ఆయనకు ఆశ్రయ దుర్గము కాలేదు. ఆయన ఆస్తి ఆయన రక్షణకు ఆధారమని ఆయన అనుకోలేదు. ఆయన ఆస్తి ఆయన పనివారు, ఆయనకు ఉన్నటువంటి గొప్ప పేరు ఆయనకు ఎత్తైనటువంటి కోటని ఆయన భావించలేదు. దేవుడే నా యొక్క ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారం ఆయనే, ఆయనే నా ఎత్తైనటువంటి కోట. కాబట్టి మా జీవితాలు కదిలించబడవని వారు నమ్మారు, అర్థం చేసుకున్నారు. దావీదు భక్తుడు, ఇజ్రాయేలు రాజే నన్ను చంపాలనుకున్నా, నా భార్యే నన్ను హీనంగా చూసిన, నా కుటుంబంలో జరగరాని సంఘటనలు జరిగిన, నా కుమారుడే ఇంకొక కుమారుణ్ణి చంపిన, నా కుమారుడే నన్ను చంపి రాజవ్వాలనుకున్న, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టిన, నేను నమ్ముకొనినటువంటి వారే నాకు నమ్మక ద్రోహం చేసిన, నా నమ్మికను నేను కోల్పోను, ఆత్మీయ జీవితంలో నేను కదిలింపబడను. కారణం ఏంటంటే యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు ప్రయాణం చేసేటువంటి బస్సు లేటుగా వెళితే దేవుణ్ణి తిట్టుకుంటావు. నీవు వెళ్తున్నటువంటి రైల్లో నీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే నీవు దేవుణ్ణి తిట్టుకుంటావు. నీవు ప్రార్థన చేసిన ఉద్యోగం రాకపోతే నీవు దేవుని మీద సణుగుతూ ఉన్నావే. అసలు ఏంది ఆ భక్తి ఏంది, అసలు ఆ విశ్వాసం ఏంది? అసలు వీరి జీవితాలలో వీరు రాళ్లతో కొట్టబడ్డారు, ఓడ బద్దలైపోయింది. ఒక రాత్రి ఒక పగలు వారు ఆ ఓడలో సస్తామో బ్రతుకుతామో తెలియని చీకటి సమయాన్ని గడిపారు. ఇన్ని ఆపదలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, కష్ట దుఃఖాలు అంటూ ఉన్నాడు, ఆకలి దప్పులు అంటూ ఉన్నాడు, ఉపవాసం అంటూ ఉన్నాడు, చలితో బాధపడ్డామన్నాడు, దిగంబరత్వాన్ని కలిగి ఉన్నామన్నాడు. ఇవన్నీ కాకుండా ఇంకా చెప్పాల్సినటువంటివి అనేకములు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ జీవితంలో కదిలించబడేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే కథలని ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలంటే పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలే పరుగెత్తు వాడను కాను, కానీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొత్తకే పరిగెత్తుతున్నాను. నీ జీవితంలో ఏంది నీ గురి? నీ ఉద్యోగమా? నీ డబ్బులా? నీ వైఫా? నీ పిల్లల కారా? ఇల్ల? ఏంటి నీ గురి? అసలు అసలు క్రీస్తును నీవు ఎప్పుడైనా నీ జీవితంలో గురిగా పెట్టుకున్నావా? లేకపోతే ఏదో అవసరానికి కరేపాకులాగా క్రీస్తును వాడుకుంటున్నావా? నీవు నీ జీవితంలో క్రీస్తే గురై ఉండాలి, ఆయనే నీ కనుల ఎదుట ఉండాలి, ఆయన నీ గుడి ప్రక్కన ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నీవు కదిలించబడవు. నేటి ధ్యానాంశము కథలని ఆత్మీయ జీవితం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15:58 ఆయన అంటూ ఉన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారునై ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితములో మనము స్థిరముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కదలని జీవితమును మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 52:22 కీర్తనకారుడు దావీదు ఈ విధముగా అంటూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన కదలనీయడు. అంటే దేవుడు కదలకుండా మన జీవితములను ఎలా ఉంచుతాడు, కదలకుండా ఆయన మనల్ని ఎలా కాపాడుతాడు అని ప్రశ్న వేసుకుంటే, కదిలిపోయేటువంటి పరిస్థితులను అనుమతించకుండా కాదు. ఎందుకు చాలామంది ఆత్మీయ జీవితములు కదిలిపోతూ ఉన్నాయంటే, వారి యొక్క అవగాహన ఏమిటంటే ఆయన మనలను కదలనీయడు కనుక
మన జీవితంలో మనము కదిలించబడేటువంటి పరిస్థితులను అనుమతించడని భ్రమపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూల్చబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. గమనించండి, బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదికి వాన రాకుండా దేవుడు చేయలేదు, వరద రాకుండా దేవుడు ఆపలేదు, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టకుండా ఆయన అడ్డుకోలేదు. బండ మీద కట్టబడిన ఇంటి మీదికి వచ్చింది వాన, వరదలు వచ్చాయి, గాలి ఆ ఇంటిని కొట్టింది. ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదికి కూడా వచ్చింది. అయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు కదలలేదు, స్థిరముగా ఉండగలిగింది. అయితే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కుప్ప కూలిపోయిందని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితాలలో మనము కదలకుండా ఎలా ఉండాలి అని ప్రశ్న వేసుకున్నట్లయితే, నీతిమంతుని ఆయన కదలనీయడన్నాడు. మనందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచాం, యేసు యొక్క పరిశుద్ధ రక్తములో కడుగబడ్డాం. ఆయన రక్తము వలన, ఆయన మరణ పునరుద్ధానముల వలన మనము నీతిమంతులముగా చేయబడ్డామని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఆయన రక్తంలో కడుగబడినప్పటికీ, యేసు యొక్క మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచినప్పటికీ, ఎందుకని మన ఆత్మీయ జీవితాలు కదిలింపబడుతూ ఉన్నాయి. ఒకసారి ఉన్న ఆసక్తి ఇంకొకసారి ఉండదు, ఒకసారి ఉన్నటువంటి నమ్మిక ఇంకొకసారి ఉండదు. కారణం ఏంటంటే ఆయన కదిలించేటువంటి పరిస్థితులను మన జీవితములలోనికి అనుమతించడని భ్రమపడుతూ ఉన్నాం. యోబు జీవితాన్ని మనము చూచినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో యోబును గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఆయన నీతిమంతుడే. అయితే ఆయన జీవితంలోనికి కూడా వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి కొట్టింది, కదిలింపబడేటువంటి అనేక పరిస్థితులు యోబు జీవితంలోనికి వచ్చాయి. 2వ వచనం 3వ వచనములో చూస్తే యోబు ఎంత ఆస్తి కలిగినటువంటి వాడు, ఎంత గొప్పవాడు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యోబుకు 7 మంది కుమారులున్నారు, 3 కుమార్తెలున్నారు. ఆయనకు కలిగినటువంటి ఆస్తి ఎంత గొప్పదంటే 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 ఆడగాడిదలున్నాయి, అనేక మంది పనివారు ఉన్నారు. తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో అతడే గొప్పవాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోబు జీవితంలో కదిలింపబడేటువంటి పరిస్థితులు వచ్చాయి. 7,000 గొర్రెలను యోబు కోల్పోయాడు, 3,000 ఒంటెలను యోబు కోల్పోయాడు, 500 జతల ఎడ్లను యోబు కోల్పోయాడు, 500 ఆడుగాడిదలను యోబు కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, ఆయన 7 కుమారులను కోల్పోయాడు, 3 కుమార్తెలను కోల్పోయాడు. కదిలింపబడేటువంటి పరిస్థితులు యోబు జీవితంలోనికి వచ్చాయి, అయినా ఆయన కదిలింపబడలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే 7వ వచనంలో మనము చూస్తే, ఎప్పుడైతే యోబు కదిలించబడేటువంటి ఈ పరిస్థితులనన్నిటినీ కూడా విన్నాడో, అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను దిగంబరినై ఈ లోకంలోనికి వచ్చాను, దిగంబరినై నేను తిరిగి వెళ్ళిపోతానంటూ ఉన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని ఆయన అన్నాడు. పరిశుద్ధ గ్రంథము యోబును గురించి ఏమని తెలియజేస్తూ ఉందంటే, ఈ సంగతులన్నిటిలో ఏ విషయములోనూ యోబు ఏ పాపమును చేయలేదు,
దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయనకు భయంకరమైనటువంటి బాధకరమైనటువంటి కురుపులు వచ్చాయి. ఆయన తన దేహాన్ని గోక్కొనుటకు బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకులు తీసుకున్నాడు. అప్పుడు ఆయన భార్య వచ్చి ఆయనతో అంటుంది, ఇంకను నీవు యథార్థతను విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటే యోబంటున్నాడు. 2వ అధ్యాయము 10వ వచనములో నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము యోబును గురించి తెలియజేస్తూ ఉంది, యోబు తన నోటితో కూడా పాపము చేయలేదు, కదిలించబడేటువంటి పరిస్థితులు వచ్చినా కదలని ఆత్మీయ జీవితం. 62వ కీర్తన 6వ వచనంలో అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుడే నా యొక్క ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఎందుకని వీరి జీవితాలలో వారు కదిలింపబడలేదంటే, కదిలించేటువంటి పరిస్థితులు వచ్చినా, అంత బలమైనటువంటి వాన కురిసినా, అంత వేగముతో వరదలు వచ్చి ఆ ఇంటిని కొట్టినా, అంత గొప్ప గాలి ఆ ఇంటిని తాకినా, వారి జీవితాలు ఎందుకు కదిలింపబడలేదంటే, ఆయనే మా ఆశ్రయ దుర్గం అనుకున్నారు, హల్లెలూయా, ఆయనే మా రక్షణకు ఆధారం అనుకున్నారు, ఆయనే మా ఎత్తైనటువంటి కోట అనుకున్నారు, కాబట్టి మా జీవితాలలో కదిలింపబడమనుకున్నారు. మన జీవితాలలో చాలాసార్లు మనకు డబ్బు ఎక్కువైపోతే డబ్బు మనకు ఆశ్రయ దుర్గమైపోతుంది, ఎక్కువ చదువుకుంటే ఆ యొక్క చదువుని రక్షణకు ఆధారమని నీవు అనుకుంటూ ఉన్నావు, ఒక హోదాలోనికి వెళితే ఆ హోదాని నీవు ఎత్తైనటువంటి కోటగా భావిస్తూ ఉన్నావు, అందుకోసమనే నీ సమస్యలలో వాటి వైపు నీవు పరుగులు తీస్తూ ఉన్నావు, నీ ఆత్మీయ జీవితంలో కదిలింపబడుతూ ఉన్నావు. యోబు జీవితంలో ఆయన 7,000 గొర్రెలను కలిగినప్పటికీ, 3,000 ఒంటెలను కలిగి ఉన్నప్పటికీ, 500 జతల ఎడ్లను కలిగి ఉన్నప్పటికీ, 500 ఆడగాడిదలను కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఆస్తి ఆయనకు ఆశ్రయ దుర్గము కాలేదు, ఆయన ఆస్తి ఆయన రక్షణకు ఆధారమని ఆయన అనుకోలేదు, ఆయన ఆస్తి ఆయన పనివారు, ఆయనకున్నటువంటి గొప్ప పేరు ఆయనకు ఎత్తైనటువంటి కోటని ఆయన భావించలేదు. దేవుడే నా యొక్క ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారం ఆయనే, ఆయనే నా ఎత్తైనటువంటి కోట, కాబట్టి మా జీవితాలు కదిలించబడవని వారు నమ్మారు, అర్థం చేసుకున్నారు. 2వదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, 125వ కీర్తన 1వ వచనములో యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కదలని ఆత్మీయ జీవితాన్ని మనము ఎలా కలిగి ఉండగలము అన్నటువంటి దాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము 3 లేఖనములను తెలియజేస్తోంది, మన ఆత్మీయ జీవితంలో కదలకుండా స్థిరముగా ఉండాలంటే దేవుణ్ణే నీవు ఆశ్రయ దుర్గముగా పెట్టుకోవాలి, దేవుని పైనే నీవు ఆధారపడాలి, నీ రక్షణకు ఆయనే ఆధారమని తెలుసుకోవాలి, ఆయనే నీ ఎత్తైన కోటని తెలుసుకోవాలి, అప్పుడు నీ జీవితము కదిలించబడదు. 2వదిగా మనం చూస్తూ ఉన్నాము, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితాలలో కదిలించబడేటువంటి పరిస్థితులు వస్తాయి, అంటే దేవుని మీద నమ్మకమును కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుని మీద నమ్మకమును కోల్పోయేటువంటి పరిస్థితిని విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొంటాడు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే
ఆయన దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేటువంటి అనేక పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. సౌలు పలుమార్లు దావీదును చంపాలనుకున్నాడు, అయినా ఆయన దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. పలుమార్లు సౌలు ఈటను విసిరాడు దావీదును చంపడానికి. దావీదును సౌలు అనేక సార్లు తరిమాడు. దావీదు కొండలలో గుహలలో దాక్కునేటువంటి పరిస్థితి. ఆయన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఎందుకు నన్ను అభిషేకించావు నేను అడిగానా అని ఆయన ప్రశ్నించలేదు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. సౌలు ఆయనను ఎంతగా చంపాలని ప్రయత్నం చేస్తున్నా, సౌలు దావీదును ఎంతగా తరుముతూ ఉన్న దావీదు యెహోవా యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయన జీవితంలో కదిలింపబడలేదు. వివాహమైంది, వివాహమైన తర్వాత దావీదు జీవితంలో మికాలు ద్వారా ఆయన కదిలించబడేటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. దావీదును నీచంగా మాట్లాడింది. ఒక గొప్ప రాజుగా చేయబడినప్పటికీ ఆయన ఇంటిలో ఆయనకు మర్యాద లేకపోయింది. అయితే దావీదు కదిలించబడలేదు. పిల్లలు పుట్టారు, ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి దావీదు జీవితంలో. దావీదు కుమారుడైనటువంటి అమ్నోనును అబ్షాలము చంపేశాడు. కారణం ఏంటంటే ఈ యొక్క అమ్నోను అబ్షాలోము యొక్క సహోదరిని తామారును ఆయన రేప్ చేశాడు. ఎన్నో ఘోరమైనటువంటి విషయాలు దావీదు జీవితంలో జరిగాయి. ఒక తండ్రిగా ఆయన కుటుంబంలో ఎన్నో బాధకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. అంతమాత్రమే కాదు, అబ్షాలోమే దావీదును చంపి రాజవ్వాలనుకుంటే దావీదే స్వయముగా అబ్షాలోము నుండి తప్పించుకొని దాగుకొనుటకు ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు. మూడవ కీర్తన ఆయన ఎప్పుడు రాశాడంటే అబ్షాలోము నుండి దావీదు తప్పించుకొని దాగుకొనుటకు ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో రాశాడు. 5వ వచనములో ఆయన అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం, నా నమ్మిక నేను కోల్పోలేదు. నా జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగినా, ఇన్ని కదిలించబడేటువంటి పరిస్థితులు నా జీవితంలోనికి వచ్చినా, యెహోవా యందు నేను నమ్మిక ఉంచానని ఆయన అంటూ ఉన్నాడు. అందుకోసమని 21వ కీర్తన 7వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలక నిలుచును. కాబట్టి నేను దేవుని యందు నమ్మిక ఉంచాను కాబట్టి సర్వోన్నతమైనటువంటి ఆయన కృప నేను కదలకుండా నన్ను నిలుపుతుంది. నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఇజ్రాయేలు రాజే నన్ను చంపాలనుకున్నా, నా భార్యే నన్ను హీనంగా చూసినా, నా కుటుంబంలో జరగరాని సంఘటనలు జరిగినా, నా కుమారుడే ఇంకొక కుమారుణ్ణి చంపినా, నా కుమారుడే నన్ను చంపి రాజవ్వాలనుకున్నా, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టినా, నేను నమ్ముకొనినటువంటి వారే నాకు నమ్మక ద్రోహం చేసినా, నా నమ్మికను నేను కోల్పోను, నా ఆత్మీయ జీవితంలో నేను కదిలింపబడను. కారణం ఏంటంటే యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏ పరిస్థితిలోనైనా, ఎంత బలమైనటువంటి వర్షము కురిసినా, ఎంత గొప్ప వరద కొట్టినా, ఎంత భయంకరమైనటువంటి గాలి నా ఇంటిని కొట్టినా, నా పునాది పంట మీద వేయబడింది కనుక, నేను స్థిరముగా క్రీస్తులో ఉన్నాను కనుక, నా ఆత్మీయ జీవితము కదల్చబడదని వారు తెలుసుకున్నారు. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఏ పరిస్థితిలో నీవు దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతూ ఉన్నావు? అన్నీ బాగున్నప్పుడా, లేకపోతే అది సాధ్యం అవుతుంది అన్నప్పుడా, లేకపోతే ఏ సందర్భంలో నీవు దేవుని మీద నమ్మిక ఉంచుతూ ఉన్నావు? దావీదు జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను నీ జీవితంలో ఎదుర్కొంటే, లేకపోతే ఎదుర్కొంటూ ఉంటే నీవు ఆ నమ్మికను ఉంచగలవా లేదా అని పరిశీలన చేసుకోవాలి. 3వదిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. 16వ కీర్తన 8వ వచనములో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమునందున్నాడు కనుక నేను కదల్చబడను. దావీదు జీవితంలో ఇన్ని జరుగుతూ ఉన్నా ఆయన సదాకాలము యెహోవా మీద
తన గురిని నిలిపాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడనని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? ఆ పరిస్థితులలో దేవుడు దావీదును కదల్చకుండా ఆయన స్థిరముగా అలానే దేవుని కొరకు జీవించేటట్లు చేశాడంటే దావీదు ఆ పరిస్థితులలో కూడా సదాకాలము, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు, సమూయేలు వచ్చి రాజును అభిషేకించినప్పుడే కాదు, లేకపోతే సౌలు చనిపోయి దావీదు చేతికి ఆ రాజ్యము అప్పగింపబడినప్పుడే కా, ఆయన ప్రతి పరిస్థితిలో సదాకాలము యెహోవా యందు దావీదు గురిని నిలిపాడు. ప్రభువు దేవుడు ఆయన కుడిపార్శ్వమందున్నాడు కనుక కదల్చబడలేదు. మన యొక్క గురి ఎవరి మీద ఉందని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని మీద గురి పెట్టడం అంటే ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పేతురు దావీదును గురించి ఆయన అపోస్తల కార్యములు 2:25 మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువుని గురించి దావీదు ఇలా అన్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. దేవుని మీద నీ గురి పెట్టడం అంటే ఏమిటంటే, అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది అపొస్తలుల కార్యములు 2:25 ఎల్లప్పుడూ కూడా దావీదు తన ఎదుట ప్రభువును చూస్తూ ఉండేటువంటి అనుభవమును కలిగినటువంటి వాడు. ప్రభు ఆయన కుడిపార్శ్వమున ఉండేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేటువంటి వాడు గనుక ఆయన కదల్చబడలేదు. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనము ఎల్లప్పుడూ ప్రభువును మన కన్నుల ఎదుట చూడగలుగుతూ ఉన్నామా? ప్రభువు మన కుడిపార్శ్వమందు ఉన్నాడా అని పరిశీలన చేసుకోవాలి. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే ఆయన ప్రసన్నతను మనం అనుభవించడం కాదు, బైబిల్ చదివినప్పుడే కాదు, ప్రార్థన చేసినప్పుడే కాదు, ఎల్లప్పుడూ ప్రభు నీ ఎదుట నీకు కనిపించాలి. ఎల్లప్పుడూ ఆయన వాక్యం నీలో ఉండాలి, నీతో ఉండాలి. నీ కుడి ప్రక్కన ప్రభు నిలిచి ఉన్నాడన్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నీవు కదిలింపబడవు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 9:26 ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కానో. ఆయన ఎలా పరిగెత్తుతున్నాడంటే, ఫిలిప్పీలకు రాస్తూ 3:14 అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నా. పౌలు జీవితంలో కూడా మనము చూచినట్లయితే ఆయన అనేక శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆయన కదలనీయడన్నాడు కాబట్టి కదిలించేటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి రావని కాదు, ఆయన కదలనీయనన్నాడు కాబట్టే కదిలించేటువంటి పరిస్థితులలోనికి నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళి నీవు కదులుతున్నావా లేదా నీవు తెలుసుకునేటట్లు చేస్తాడు. అందుకే యోబు జీవితంలో కదిలించబడేటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన కదిలింపబడలేదు. అందుకే దావీదు జీవితంలో కదిలింపబడేటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆయన కూడా కదిలింపబడలేదు. ఈ యొక్క పౌలు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం ఎన్ని కష్టాలు పౌలు అనుభవించాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 2:24:24-27 మనం చూస్తూ ఉన్నాం, యూదుల చేత దెబ్బలు తిన్నాడు, ముమ్మారు ఆయన బెత్తములతో కొట్టబడ్డానని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు ఓడ బద్దలైపోయి శ్రమ పడ్డానని తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో ఆయన అనేకమైనటువంటి ఆపదలలో, ప్రయాణములలోనూ, నదుల వలననైనటువంటి ఆపదలలోనూ, దొంగల వలననైనటువంటి ఆపదలలోనూ, తన యొక్క స్వజనుల వలననైనటువంటి ఆపదలలోనూ, అన్యజనుల వలనైనటువంటి ఆపదలలోనూ,
పట్టణముల లో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉన్నానని కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ కష్ట దుఃఖములతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కదిలించబడేటువంటి అనేక పరిస్థితులను పౌలు ఎదుర్కొన్నాడు. నీవు ప్రయాణం చేసేటువంటి బస్సు లేటుగా వెళ్తే దేవుణ్ణి తిట్టుకుంటావు. నీవు వెళ్తున్నటువంటి రైల్లో నీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే నీవు దేవుణ్ణి తిట్టుకుంటావు. నీవు ప్రార్థన చేసిన ఉద్యోగం రాకపోతే నీవు దేవుని మీద సణుగుతూ ఉన్నావే. అసలు ఏంది ఆ భక్తి? ఏంది అసలు ఆ విశ్వాసం? ఏంది అసలు వీరి జీవితాలలో? వీరు రాళ్లతో కొట్టబడ్డారు, ఓడ బద్దలైపోయింది. ఒక రాత్రి ఒక పగలు వారు ఆ ఓడలో సస్తామో బ్రతుకుతామో తెలియని చీకటి సమయాన్ని గడిపారు. ఎన్ని ఆపదలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కష్ట దుఃఖాలు అంటూ ఉన్నాడు, ఆకలి దప్పులు అంటూ ఉన్నాడు, ఉపవాసం అంటూ ఉన్నాడు, చలితో బాధపడ్డామన్నాడు, దిగంబరత్వాన్ని కలిగి ఉన్నామన్నాడు. ఇవన్నీ కాకుండా ఇంకా చెప్పాల్సినటువంటివి అనేకములు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో కదిలించబడేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే కదలని ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలంటే పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, కానీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నీ జీవితంలో ఏంది నీ గురి? నీ ఉద్యోగమా? నీ డబ్బులా? నీ వైఫా? నీ పిల్లల కారా? ఇల్లా? ఏంటి నీ గురి? అసలు అసలు క్రీస్తును నీవు ఎప్పుడైనా నీ జీవితంలో గురిగా పెట్టుకున్నావా? లేకపోతే ఏదో అవసరానికి కరేపాకులాగా క్రీస్తును వాడుకుంటున్నావా? నీవు నీ జీవితంలో క్రీస్తే గురి అయి ఉండాలి. ఆయనే నీ కనుల ఎదుట ఉండాలి. ఆయన నీ కుడి ప్రక్కన ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నీవు కదిలించబడవు. లేకపోతే ఆ యొక్క వానకు వరదకు గాలికి కుప్ప కూలిపోయినటువంటి ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉంటుంది. అలా ఉండకూడదు మన జీవితం. దేవుణ్ణి మనము నమ్మాలి, అన్ని పరిస్థితుల్లో నమ్మాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ గురి తప్పిపోకూడదు. గురినే చూడాలి, గురి యొద్దకే పరుగెత్తాలి. దేవుడే నీకు ఆశ్రయ దుర్గమై ఉండాలి. దేవుడే నీ రక్షణకు ఆధారమై ఉండాలి. దేవుడే నీకు ఎత్తైన కోటగా ఉండాలి. ఆ విధంగా మనము కదలని వారి వలె స్థిరముగా దేవుని కొరకు జీవించే కృపను ప్రభువు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితాలలో అనేక సార్లు ప్రభువ కదిలింపబడ్డాం, కుప్పకూలిపోయాం నాయన. అయినా తెలుసుకొనక మీ మీదే కోపపడ్డాం. అయితే మేము ఎంత బలహీనంగా ఉన్నామో మాకు తెలియచేయడానికి కదిలించబడేటువంటి పరిస్థితులను తీసుకొని వస్తారని మీ వాక్యంలో చూసాం. యోబు జీవితంలో, దావీదు జీవితంలో, పౌలు జీవితంలో ప్రభువా కదిలి కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు, అయినా వారు మీ కొరకు అంతము వరకు నిలబడ్డారు నాయన. కదలని ఆత్మీయ జీవితం, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉండునట్లు ఎప్పుడు మీరు మా ఎదుట ఉండుటకు ప్రభువ, ఎప్పుడు మీరు మా ప్రక్కనే ఉండునట్లుగా మీ వాక్యాన్ని మా హృదయంలో ముంచుకొని జీవించుటకు కావలసిన కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.